ఈసారి జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ చర్చ అయితే నడుస్తుంది, 5 విడతల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఐఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి. దాదాపుగా ఒక కొన్ని సర్వేలు అయితే ఈసారి ఐఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడం, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 272 స్థానాలు అయితే ఎవరు టచ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఎన్డీఏ ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే మహా అయితే ఒక 225 మించికి రావు అనేది దాదాపుగా కొన్ని సర్వేలు చెబుతున్నమాట. అంటే ఐఎన్డీఏ కూటమికి అనుకూలంగా సర్వేలు రావడం, అదే కనుక జరిగితే ఏ రాష్ట్రంలో ఎవరి సహాయం తీసుకుంటారు, ఎవరి మద్దతుతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చ అయితే నడుస్తుంది, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే మొన్నటి వరకు వెళ్ళి 300 అనుకున్నారు, 370 అంత అనుకుంటాం మొన్న ప్రధానమంత్రి గారు చెప్పింది, తర్వాత 400 వచ్చే అవకాశం ఉంది. ఈ 5 విడతలు పోలింగ్ పూర్తయిన తర్వాత కొన్ని సర్వేలు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఒక 250 లేదంటే 250 రావడమే కష్టంగా ఉంది అనేది. ట్రెండ్ ఏమన్నా మారుతుందా? ట్రెండ్ ఏమన్నా కంప్లీట్గా ఎన్డీఏ వైపు ఏమైనా వెళ్తుందా? ఎవరిచ్చారు అసలు సర్వేలు? నాకైతే ఎవడు సర్వే ఇచ్చినట్టు కనపడలే. వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరిదో ఏదో యూట్యూబ్ ఛానల్తో ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంతే. అదే ఇప్పుడు ప్రధాన ఛానల్ అన్ని ఎలక్షన్స్ ముందు సర్వేలు ఇచ్చినాయి, మధ్యలో వాళ్ళు ఎవరు మార్చుకోలేదు. మధ్యలో ఇప్పుడు అదేమైపోయిందంటే పబ్లిక్లో అది జనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అబ్బాయి అని వీళ్ళు సోషల్ మీడియాలో తయారు చేసుకుని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. 360 వస్తాయి, 370 వస్తాయి ఐఎన్డీఏకి. అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది ఎన్ని, ఐఎన్డీఏకి 360 రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక లెక్క అన్న ఉండాలి కదా, శాస్త్రీయత ఉండాలి కదా. ఏంటంటే ఒక మౌత్ పబ్లిసిటీ. క్రిందసారి కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎందుకు చంద్రబాబు గారు అర్జెంటుగా రూట్ మార్చేసుకుని కాంగ్రెస్ గూటికి వెళ్ళారు? అప్పుడు ఇట్లాగే ఫేజ్ ప్రచారం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది, 300 పైగా వచ్చేస్తున్నాయి. అది నమ్మినే చంద్రబాబు గారు కూడా వెళ్ళిపోయి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తా, నేనే చేస్తా అంటూ దేశవ్యాప్తంగా తిరిగి వచ్చేసారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? అంతకుముందు కంటే కూడా ఎక్కువ వచ్చినాయి. ప్రాక్టికల్గా ఒక సమవుజ్జీనే కనబడట్లేదు. ఇప్పుడు మోడీతో సమానంగా అసలు రాహుల్ గాంధీని ఎవడు చూడట్లేదు ముందు, లేదా పోనీ అసలు ఈ కూటమిలో ఎవడు ప్రధానమంత్రి అభ్యర్థో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ కోరుకుంటుంది, రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు, అట్లాగే కేజ్రీవాల్ కోరుకుంటున్నాడు, కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు అంటే 10 ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్న కూటమి ఉండగా వాళ్ళలో సమన్వయం ఎక్కడుంది అసలు? ముందు కేరళలోనేమో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్, మళ్ళీ ఆ కమ్యూనిస్టులు ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములు. అట్లాగే బెంగాల్లోనేమో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వర్సెస్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, మళ్ళీ ఆ తృణమూల్ కాంగ్రెస్ కూటమిలో ఉంటుంది. ఎంత సంక్లిష్టతల మధ్యన ఏ విధంగా వచ్చేస్తాయి అసలు వాళ్ళకి? ఎన్నికలకు ముందు జరిగిన హడావుడి, కేజ్రీవాల్ లాంటి ఒక సీఎంని అరెస్ట్ చేయడం, ఈ పరిణామాలు ఏమన్నా కొంతవరకు కలిసి వస్తాయా? కేజ్రీవాల్ అరెస్ట్ ఇంపాక్ట్ అన్నటువంటిది జరిగితే పంజాబ్ ఢిల్లీలో జరగాలి. ఆ రెండింటి ఇంపాక్ట్ లేదా దేశవ్యాప్తంగా జరుగుతుందా అన్నటువంటిది రేపు తేలుతుంది ఖచ్చితంగా. ఇదైతే వాళ్ళు ఆశిస్తున్నారు, కేజ్రీవాల్ అరెస్ట్తో మొత్తం మారిపోయి జనాలందరూ అన్నటువంటి. అదే నిజమైతే కనుక అసలు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకూడదు. ఎందుకని? ఆ రోజున అవినీతి కారణంగా అవినీతి పరుల్ని, అవినీతికి వ్యతిరేక ఉద్యమమే కదా, ప్రజలు ఏంటంటే కనబడే కరప్షన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న కసితో వేశారు ఓట్లు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కరప్షన్ ఛార్జీల మీదనా లేకపోతే గోళీలు ఆడుకుంటున్నాడా? నేను కరప్షన్ ఛార్జెస్ మీదనే కదా. అరెస్ట్ చెయ్యకపోతే తప్పు తప్పించి, అరెస్ట్ చేస్తే తప్పేంటి? వీళ్ళు వెంటనే అంటారు బీజేపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, నువ్వు పట్టించు. బీజేపీ వాడు ఎవడున్నాడు? కోర్టులో ఉన్నాయి, ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు కదా. అదానీ మీద కూడా కేసులు వేశారుగా. అదానీ మరి తేల్చుకో చూపించాడు కదా సాక్ష్యాలతో సహా తను ఎలాంటి తప్పు లేదని, కానీ అతని మీద ప్రచారం చేశారు కదా. మరి అదానీని కనుక నిజం తప్పు అయ్యి ఉంటే వదిలిపెట్టేవాళ్ళ, అరెస్ట్ చేసేవాళ్ళు కదా. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా దాంట్లో, ఏకంగా విచారణ కమిటీ వేసింది కదా, ఏడాది పాటు విచారించింది కదా. వీళ్ళనేది బీజేపీ మనిషి అదానీ అని. అదానీ ఏం బీజేపీ లేకముందు అంతకుముందు ఏం సైకిల్ వేసుకు తిరగలేదు, ఇప్పుడేం కొత్తగా చేస్తుంది కాదు. అదానీలు ఏ నటించినో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళే. కాకపోతే బీజేపీని దొంగగా చూపించడం కోసం అదానీని దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. పర్యవసానం అక్కడేమైంది? అక్కడన్నా వీళ్ళు ప్రూవ్ చేస్తే అప్పుడు బీజేపీ దొంగలు కాపాడుతుందని చెప్పచ్చు. అవినీతికి పాల్పడింది ఇక్కడ లిక్కర్ షాపులు. ఇవాళ ప్రభుత్వం చేతిలోనే, ప్రైవేట్ చేతిలోనే, కేజ్రీవాల్ వచ్చాక ప్రైవేట్ చేతిలోకి వెళ్ళినాయి కదా. ప్రభుత్వం చేతులు అంతకుముందు ఉండే కదా, అది కరప్షన్కి కంపల్సరీ కదా ప్రైవేట్ అంటే.
మరి అట్లా చేసినటువంటి కేజ్రీవాల్ని దానికి కొంత డబ్బులు సంపాదించాడు, లేకపోతే పంజాబ్లో ఎలక్షన్స్కి డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు, గోవాలో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు, అది సాక్ష్యాలతో సహా దొరికినాయి. ఎందుకని సుప్రీంకోర్టు అందులో క్లీన్ చిట్ ఇవ్వలా? ఏ సాక్ష్యాలు అయ్యా అని అడగాలి కదా. సాక్ష్యాలు ఉన్నాయని నమ్మింది కదా, నమ్మినే కదా, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయనే కదా అతనికి బెయిల్ ఇవ్వంది. ఇప్పుడు ఇచ్చింది కూడా ఏంటి, ఎలక్షన్ పర్పస్ అని ఇచ్చింది. ఎవరికి ఇవ్వంది ఇచ్చింది, అది ఒక రకంగా చట్టాన్ని పూర్తిగా తమకున్న విచక్షణాధికారాలను వాడేశారు న్యాయమూర్తి. ప్రత్యర్థులను టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు, కవితను అరెస్ట్ చేసిన, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన, ఈ రాష్ట్రాల్లో ఎక్కడైతే వీక్గా ఉందో బీజేపీ అక్కడ ప్రత్యర్థులను టార్గెట్ చేసింది అనే సంకేతం వెళ్ళలేదు. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసింది అనేటటువంటి ప్రత్యర్థులు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా అరెస్ట్ చేయడం కాదు కదా, గత 5 ఏళ్లలో ఎంతో మందిని అరెస్ట్ చేశారు. కరప్షన్ విపరీతమైన రైడ్స్ జరిగినాయి భారతదేశ చరిత్రలో. ఈ 10 ఏళ్లలో ఈడీ గాని సిబిఐ గాని చేసిన అన్ని కేసులు గత 70 ఏళ్లలో జరగల. అది అవినీతి మీద పోరాటం అవుతుంది అంతేగాని దాన్ని ప్రత్యర్థుల మీద అంటే ముందు నుంచి ప్రచారం చేసుకున్నారు, మోడీ వస్తే ఈడీ వస్తుంది, మోడీ ఈడీ అని చెప్పి కేటీఆర్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు లాస్ట్ ఫైనల్ గా అదే నిజమైంది. అవును, దాంట్లో ఎప్పుడో జరుగుతున్న తర్వాతనే కదా ముక్క మాట్లాడింది. అదే ఇప్పుడు అది జరుగుతుందనే కదా అలా మాటలు మాట్లాడింది. అవును, మోడీ వస్తాడు ఈడీ వస్తుంది, ఎస్, రాకపోతే ఎట్లా? రాహుల్ వచ్చి ఈడీని పట్టుకుపోతాడా? అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఏం చేయాలంటే చట్టబద్ధమైనటువంటి అవినీతిని వదిలేయాలి. ఇప్పుడు వాళ్ళు అడిగాడు మొన్న, అఖిలేష్ యాదవ్ అన్నాడు చూడండి, సిబిఐని ఈడీని బ్యాన్ చేస్తారట కూటమి వచ్చాక, ఏసీబీతో చూస్తారట. ఒక రాష్ట్రంలో అవినీతిని మన రాష్ట్ర ఏసీబీ ఎట్ట చూస్తుంది? ఒకప్పుడు బాబు గారు కూడా అన్నట్టున్నారు సిబిఐ బ్యాన్ చేస్తామని, సిబిఐ బ్యాన్ చేశారు ఆయన. ఈడీ అందుకని ఈడీ ఉంది ఇప్పుడు చట్టంలో, సిబిఐని ఇట్లాగ పర్మిషన్ తీసుకోవాలని ఉంది కాబట్టి దాని మీద బ్రేక్ వేస్తున్నారని ఈడీని నడిపింది. ఈడీకి చట్టంలో పూర్తి శక్తి సామర్థ్యాలు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మోడీ చేయబోయేది అదే, సిబిఐకి కూడా పూర్తి పవర్స్ ఇస్తాడు. ఇప్పటిదాకా ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఉంది, అందుకని ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రతి ఏడాది రెన్యువల్ చేయాలి దాన్ని, ఆ రాష్ట్రంలో కూడా సిబిఐ యాక్సెప్టెడ్ అని. అలా రెన్యువల్ చేయకపోతే కనుక సిబిఐ అక్కడ ఏ యాక్టివిటీ చేయడానికి వీల్లేదు. అది చంద్రబాబు అయినా మమతా బెనర్జీ అయినా కర్ణాటకలోనైనా ఆ స్త్రీని వాడుతున్నారు. అంటే అప్పుడు రాష్ట్రాల అనుమతితో సంబంధం ఉండదా? అనుమతి అప్పుడు సిబిఐ డైరెక్ట్ గా కనుక పూర్తి స్వేచ్ఛనిస్తే రాష్ట్రాలతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వద్దన్నా సరే వీళ్ళు వెళ్ళి విచారణ చేయొచ్చు. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. కానీ నిజంగా ఈ సిచ్యువేషన్ వస్తే ఓకే, ఈ సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అయ్యదని పక్కన పెడితే, న్యూట్రల్ గా సపోర్ట్ చేసే పార్టీలు రాష్ట్రాలు ఏవంటే ఒడిశానో లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఒక అవకాశం వచ్చినట్టు అవుతుందా వీళ్ళకి బార్గెనింగ్ కి? ఖచ్చితంగా ఆ సీట్లు వస్తే గనక అప్పుడు వీళ్ళతో బార్గెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది లెక్క కదా. ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే వైసీపీ ఓడిపోతుందని కదా లెక్క, తెలంగాణ అక్కడ ఒరిస్సాలో బిజు జనతా దళ ఓడిపోతుందని కదా లెక్క, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా ఆల్రెడీ. అంటే ఓడిపోయిన ఎంపీ స్థానాలు వీళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళు డబుల్ డిజిట్ లో వచ్చిన ఆ స్థానాలు వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటది కదా, వస్తుందా అనేది చూడాలి కదా. ఎన్ని ఊహాజనితమే, అదే అదే అంత స్టేజ్కి దిగజారుతుందని నేను అనుకోను. ఎందుకంటే ప్రాక్టికల్ గా అవతల ప్రత్యర్థే కనిపించక ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో జరగాలి, మోడీ మీద తీవ్ర వ్యతిరేకత రావాలి ప్రజల్లో, అలాంటిది ఏమైనా కనబడుతుందే. మన ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మార్పులు రాలేదా? ఏది ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మార్పులు రాలేదు, కర్ణాటకలో గెలిచిన తెలంగాణలో గెలిచిన రాలేదా? ఆ ఆస్పెక్ట్ లేని చూడరా అసలు. ఆ ఆస్పెక్ట్ మరి 4 రాష్ట్రాలు ఓడిపోయింది కదా, అది ముందు వచ్చిన తర్వాత మరి అప్పుడు దానికి ఏమనాలి? కర్ణాటక తర్వాత జరిగినాయి కదా 4 రాష్ట్రాలు, అదే అవును, మరి అప్పుడు దాన్ని ఏమనాలా? అందులో తెలంగాణ ఒకటే గెలిచింది మధ్యలో, 4 రాష్ట్రాల ఎన్నికలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా, తెలంగాణ గెలిచింది, మరి అదేమో ఉన్నైపోయింది, ఛత్తీస్గఢ్ ఉన్నది కదా, ఒకటి వచ్చింది కాబట్టి అలా కౌంట్ చేయడానికి ఏముండదు. ఖర్గే వాస్తవంగా ఆయనకి ఏమైనా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా? రాహుల్ గాంధీ టికెట్ ఎవరు డిసైడ్ చేసుకున్నాడు? ఖర్గే డిసైడ్ చేశాడా? ఆయన డిసైడ్ చేసుకున్నాడా? వాయనాడులో పోటీ రాహుల్ గాంధీ డిసైడ్ చేసుకున్నాడు, రాయ్బరేలీలోనా లేకపోతే అమేధిలోనా అన్నది ఖర్గే ఏమన్నా డిసైడ్ చేసుకున్నాడా? రాయ్బరేలీకి వెళ్ళాలని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఇంకా ఖర్గేకి స్వేచ్ఛ ఉంది. ఐఎన్డీఏ కూటమిలో రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయకపోవడం అనే ఒక లుక్కలొక్కలు ఈ నిమిషం వరకు ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ కాలేదు, అలాగే ఉన్నాయి. ఏంటి వైఫల్యం, కారణం ఏంటి? బేసిక్ గా ఎవరికాళ్ళకి ప్రధానమంత్రి అంబిషన్ ఉంది, ఎవరికాళ్ళు ఏం కోరుకుంటారని కాంగ్రెస్ పార్టీకి 100, 120 వచ్చి ఆగిపోవాలి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 365 వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ 40 గెలిచేసి, తర్వాత ఉద్ధవ్ థాక్రే 30 గెలిచేసేసి, ఇట్లాగా
లాలూ ప్రసాద్ యాదవ్ 40 గెలిచేసేసి ఇట్లా గెలిచేసేస్తే అప్పుడు ఎవరి కాళ్ళు ఏడాదికో ప్రధానమంత్రి ఉందాం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుందాం, ఒక ఏడాది అమరం కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం అనే రూట్లో ఉన్నారు. కానీ కూటమిని లీడ్ చేసేది అయితే కాంగ్రెస్ పార్టీయే కదా, ఎట్లా అవుతుంది? ఇంతకుముందు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా జనతా దళకి మద్దతు ఇవ్వలేదా. అట్లాగే ఏది 2 సార్లు కూడా యునైటెడ్ ఫ్రంట్కి నేషనల్ ఫ్రంట్కి కాంగ్రెస్ బయట నుంచినే మద్దతు ఇచ్చింది కదా. అంటే ఇట్లాంటి సింగల్ గొడవలు వచ్చినప్పుడు అది ఒకటి నడుస్తుంది అనమాట. అంటే అధికారంలో ఉన్న పార్టీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినప్పుడు సీట్లు ఆ టైంలో ఇచ్చింది మద్దతు. అట్లాంటి పరిస్థితి సృష్టించాలనుకుంటున్నారు వీళ్ళు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆ సిచ్యువేషన్ రాదు, కానీ ఇప్పుడు 2019 ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి అయినా సరే వైసీపీ మద్దతు ఇచ్చింది, కొన్ని కీలక బిల్లుల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకవేళ వైసీపీకి పోని వీళ్ళు చెప్తున్నట్టు తక్కువ వచ్చినా 15 వచ్చినా 16 వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారా అవసరమైతే జగన్? అది చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ సపోర్ట్ను ఒప్పుకోదు. తెలుగుదేశం ఒప్పుకోదా జగనే ఒప్పుకోదు? తెలుగుదేశం ఒప్పుకోదు. జగన్ కూడా ఏమంటాడు, తెలుగుదేశం ఉంటే నేను రానంటాడు. అప్పుడు ఎట్లాగ జరగాలంటే టోటల్ ఇది జరిగి వాళ్ళు అత్యసర వచ్చి తెలుగుదేశానికి ఇక్కడ 2 సీట్లు 3 సీట్లు వచ్చి వైసీపీకి 20 సీట్లు 22 సీట్లు వస్తే అప్పుడు అవసరమైతే తెలుగుదేశాన్ని బయటికి పంపించేసి వాళ్ళ మద్దతు తీసుకోవాలి. అప్పుడు మొత్తం కూటమే బ్రేక్ చేయాలి కదా. అంతే కదా, ఆంధ్రాలో కూటమి వరకు బ్రేక్ అవుతుంది టోటల్. ఆంధ్ర కూటమి వరకు అది అంటే లేదు వైసీపీ తీసుకుంటామన్నా కూడా ఈయన బయట నుంచి మద్దతు అంటాడు, తెలుగుదేశం ఉంటే ఇవ్వనంటాడు, అప్పుడు తెలుగుదేశాన్ని పొమ్మని చెప్పాలి. అప్పుడప్పుడు సింగిల్ గా మెజారిటీ సాధించగలిగి ఉండాలి తెలుగుదేశం పార్టీ. సింగిల్ గా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ కనుక తను పోటీ చేసినటువంటి దాంట్లో 17 లో 18 అదే గెలిచింది అనుకోండి, ఇంకా అసలు జగన్ తో పనే ఉంది. అంటే ఎంపీ స్థానాల గురించి అలా అయితే జగన్ తో పని ఉండదు, అసెంబ్లీ స్థానాల్లో సింగిల్ గా కనుక మెజారిటీ తెచ్చుకుంటే అధికారంలోకి వస్తే కూటమి, అప్పుడు జగన్ అవసరం. నేను 15-16 సీట్లు 20 సీట్లు ఎంపీ స్థానాలు జగన్కి వచ్చుంటే మద్దతు కోరుతుంది. అటే వస్తే గానీ ఒకటి అటు ఒకటి వస్తే నేను అనుకోను, పార్లమెంట్ జగన్ కేసి అసెంబ్లీ చంద్రబాబు కేస్తారని నేను అనుకోను. కానీ అంటే కేంద్రం ఖచ్చితంగా కూటమి టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి 1వ 2వ 3వ ఏదో మంత్రి పదవులు వస్తాయి అనేది ఒక లెక్క కేంద్రంలో వీళ్ళకి ఇస్తారనేది. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి జగన్ సపోర్ట్ కోరితే జగన్ సిద్ధం అవుతారా ఇస్తారు చెప్పేది అదే. వాళ్ళు కనుక ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, వీళ్ళకి 3 మంత్రి పదవులు ఇవ్వాలంటే వీళ్ళకి 15 వస్తే వస్తుంది, అప్పుడు జగన్ సపోర్ట్తో ఏం పని, అప్పుడు అవసరం ఉండదు కదా. అది జగన్తో అప్పుడేం అవసరం ఉండదు. అవును, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అదే జగన్కి 20-22 వచ్చి వాళ్ళకి గనక 10-15 తగ్గితే అప్పుడు అసలు తెలుగుదేశాన్ని పక్కన పంపించేస్తారండి. అసలు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతారా రేపు పొద్దున్న వీళ్ళు సింగిల్ లార్జెస్ట్గా వచ్చేస్తే కనుక సైడ్ అయిపోతుంది? తెలుగుదేశం ఇక్కడ గెలిస్తే కంటిన్యూ అవుతారు, లేకపోతే బ్రేకప్ అవుతారు. అంటే 144 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ వచ్చినా సరే వాళ్ళ సపోర్ట్ కావాలా, అవసరమా, ఉంటారా? తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే కనుక వదిలిపెట్టరు బీజేపీ వాళ్ళు. సింగిల్గా పూర్తి మెజారిటీ వచ్చినా వచ్చినా కూడా వదిలిపెట్టరు బీజేపీ, అవసరం లేకుండా ఆ 10 స్థానాలు అవసరం లేకుండా అప్పుడు అసలు వదిలిపెట్టరు. అదే డిపెండబుల్ అనుకోండి అప్పుడు బీజేపీ అప్పుడు కూడా వదిలిపెట్టదు. అంటే కూటమి గెలిస్తే తెలుగుదేశం బీజేపీలు దూరం అయ్యేది ఏమి ఉండదు, కూటమి ఓడిపోతే సంబంధాలు తొందరగా తెగిపోతాయి. రేపు చూద్దాం జాతీయ రాజకీయాల్లో కూడా ఏమైనా మార్పులు వస్తాయా. పోలింగ్ అయిపోయింది ఎన్నికల తర్వాత, ఇప్పుడు 5 విడతలు పోలింగ్ అయితే కంప్లీట్ అయింది, మరొక 2 విడతలు పోలింగ్ ముగిసిన తర్వాత ఏం జరుగుద్ది, ఎటువంటి మార్పులు వస్తాయి, ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో బీజేపీకి అవసరం ఏర్పడుతుందా, లేదంటే ముందు వాళ్ళు ప్రకటించుకున్నట్టు 300కు పైగా స్థానాలు తెచ్చుకొని అధికారంలోకి వస్తారా, చూద్దాం.